హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన కథామృతానికి స్వాగతం. మన కథామృతంలో ఈరోజు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అగ్ని ప్రవేశం అనే నావెల్ చదువుకుందామండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. నవంబర్ 12 గురువారం అర్ధరాత్రి కావస్తూ ఉంది. ఆ గది తప్ప మిగతా హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ గది మాత్రం నిశ్శబ్దాన్ని ఎప్పుడూ బ్రతకనివ్వదు. చావు పుట్టుకల ఘర్షణ అక్కడ నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఒక జీవి ప్రాణానికి పరీక్ష పెడుతూ మరో జీవి జన్మించేది అక్కడే. నిర్మోహమాటంగా స్త్రీ తన బాధని ఒప్పుకునేది కూడా అక్కడే. ఆ గదిలో ఇద్దరు నిండు గర్భిణీలు ఉన్నారు. పక్క గదిలో లేడీ డాక్టర్ నిద్రపోతూ ఉంది. ప్రసవ వేదన పడుతున్న ఇద్దరు స్త్రీలను ఒక నర్సు అనునయిస్తూ ఉంది. ఎందరో గృహిణులను ఈ విధంగా అలరించిన మృదుత్వం ఆమె కంఠంలో కనపడుతోంది. ఆ గదిలోనే మరో నర్సు నిద్రపోతూ ఉంది. ఆవిడ పేరు ఆదిలక్ష్మి. ప్రసవ వేదన పడుతున్న ఇద్దరు స్త్రీలకు దాదాపు ఒకే వయసు ఉంటుంది. ప్రసవ సమయం దగ్గర పడుతోంది. అవసరమైనప్పుడు లేపమని ఆదిలక్ష్మి తోటి నర్సుకు చెప్పి పడుకుంది. ఆమెకు సినిమాల పిచ్చి చాలా ఉంది. ఆ రోజే ఫస్ట్ షోకి వెళ్ళింది. రెండు పక్క పక్క థియేటర్లు, ఒక దాంట్లో ఏఎన్ఆర్ది, మరో దాంట్లో ఎన్టీఆర్ది ఆడుతున్నాయి. టాస్ వేసి చూడడం ఆమెకు మరో హాబీ. టాస్ వేసి ఎన్టీఆర్ సినిమాకు వెళ్ళింది. ప్రసవ వేదన పడుతున్న ఇద్దరు స్త్రీలలో ఒకరి పేరు నిర్మల. సన్నగా, నాజుగ్గా, తెల్లగా ఉంది. డబ్బున్న స్త్రీలాగే కనపడుతోంది. బాధను తట్టుకోలేక పెద్దగా అరుస్తుంది. పక్కన బల్ల మీద అరుంధతి బలంగా ఆరోగ్యంగా ఉండి పైకి తెలియనీయకుండా బాధను ఓచుకుంటోంది. అమ్మాయో అబ్బాయో అని గత 9 నెలలుగా పేర్కొంటున్న సస్పెన్స్ త్వరలో విడబోతోంది ఇద్దరికీ. ఇద్దరికీ నొప్పులు అధికమయ్యాయి. నర్సు ఇద్దరిని అనునయిస్తూ ఆదిలక్ష్మిని కూడా లేపింది. చక్కటి కలలో ఉన్న ఆదిలక్ష్మి కళ్ళు నులుముకుంటూ లేచింది. ఆమె కలలో ఒక డబ్బున్నవాడి కొడుకు దొంగ కొడుకుగా పెరిగి ఎన్టీఆర్ అయ్యి ఓహో గులాబీ బాల అన్న పాటలో పాల్గొంటాడు జగ్గయ్యతో కలిసి. ఇద్దరు నర్సులు చెరో స్త్రీ దగ్గర చేరి ఉపచారాలు చేస్తూ ధైర్యం చెబుతున్నారు. ఈలోపులో డాక్టర్ కూడా వచ్చింది. నిమిషాలు భారంగా కదులుతున్నాయి. ఉన్నట్లుండి నిర్మల కెవ్వున అరిచింది. అప్పటి వరకు బాధని అణుచుకుంటున్న అరుంధతి కూడా అంతసేపు పడ్డ టెన్షన్ బాధ ఒక్కసారిగా తీసివేసినట్లు పోయింది. రెండు పసిగొంతుల ఏడుపు వినిపించింది. సరిగ్గా అదే సమయానికి గడియారం 12 గంటలు కొట్టింది. ఈ ప్రపంచపు సుఖాల్ని, దుఃఖాల్ని, ఆనందాల్ని, విషాదాన్ని పంచుకోవడానికి సెకను కూడా తేడా లేకుండా ఇద్దరు శిశువులు భూమి మీద మొదటి ఊపిరి పీల్చారు. అనుభవించే అదృష్టం ఉంటే ఈ జీవితం అంతా ఆనందకరమైనది మరొకటి లేదు, లేకపోతే బ్రతుకంత నరకము ఇంకొకటి లేదు. అదృష్టాన్ని, జాతకాన్ని నమ్ముకోకుండా స్వశక్తిని నమ్ముకున్న వాళ్ళకి ఈ ప్రపంచమంత ఛాలెంజ్ మరొకటి లేదు. ఆదిలక్ష్మి ఇద్దరు పిల్లల్ని వాష్ టబ్ దగ్గరికి తీసుకువెళ్ళింది. అప్పుడొచ్చింది ఆమెకి ఆలోచన. అందులో ఏ స్వార్థము లేదు, ఏ పరమార్థము లేదు, కేవలం థ్రిల్ అంతే. ఆమె చూసిన సినిమాలో ఒక దొంగ తన కొడుకు స్థానం మారుస్తాడు. దొంగ కొడుకు దొంగ కానవసరం లేదని నిరూపిస్తాడు. ఇక్కడ అలా కాదు, అసలు ఏమీ లేదు. ఇద్దరూ తన దగ్గరే ఉన్నారు కాబట్టి మార్చి చూస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన. మళ్ళీ అది తప్పేమో అన్న భావం. ఆమె కాయిన్ తీసుకుని బొమ్మ పడితే మారుస్తా అనుకుని గాలిలోకి విసిరి అరచేత్తో పట్టుకుంది. బొమ్మ పడింది. ఆదిలక్ష్మి వెనక్కి తల తిప్పి చూసింది. శిశు జన్మ సమయాన్ని రెండో నర్సు నోట్ చేస్తూ ఉంది. ఆమె ఒకరి తర్వాత ఒకరిని తీసుకొచ్చి చెరో తల్లి పక్కలోనూ పడుకోబెట్టింది. అప్పటికి నిర్మల ఇంకా స్పృహలోకి రాలేదు. ఆదిలక్ష్మి ఆమె ఎడమ తొడ మీద చిన్న పుట్టుమచ్చని చూసింది. తను ఈరోజు చేసిన దానికి గుర్తుగా అరుంధతి పక్కలో ఉన్న పసిగుడ్డు ఎడమ తొడ మీద కూడా చిన్న మార్కు పెట్టింది. 25 సంవత్సరాల తర్వాత ఈ మార్కు ఆధారంగానే తను ఈ తల్లి కూతుళ్ళని కలవబోతూ ఉంది. ఆ విధంగా ఒక సినిమా చూసొచ్చి కేవలం ఏం జరుగుతుందో చూద్దామన్న అనారోగ్యకరమైన చిలిపి ఆలోచనతో ఒక నర్సు చేసిన పని ఇద్దరు పసివాళ్ళ జీవిత గతుల్నే మార్చేసింది. అయితే ఈ అగ్ని ప్రవేశం కథ ఆ విధి మార్పిడి గురించి మాత్రం కాదు. నిర్మల ముందు కళ్ళు తెరిచింది. ఇలా చూడమ్మా నీ బిడ్డని, ఎత్తి చూపించింది ఆయ. ఆడపిల్ల నిర్మల నీరసంగా కళ్ళు మూసుకుంది. ఆడపిల్ల అని అంత తేలిగ్గా అనకు. ఆడపాప లేదా అమ్మాయి అను. ఎందుకింత నిరాశ? కూతురు చూసినంతగా మొగుడు కొడుకులు కూడా నిన్ను చూడరు అంది ఆయా అనుభవంతో.
అరుంధతి కళ్ళు తెరిచింది. ఆశగా ఆయా వైపు చూసింది. నీ బిడ్డను కూడా చూసుకోవమ్మా, ఆరోగ్యంగా బొద్దుగా ఎంత బాగుందో. బాగుంది సిస్టర్, కృతజ్ఞతగా చూసింది అరుంధతి. మీ ఇద్దరు పిల్లలు ఒకే క్షణంలో పుట్టారు, ఇద్దరు జాతకము ఒకటే అవుతుంది. నా సర్వీసులో ఎప్పుడూ జరగలేదిలా అంది డాక్టర్ వాళ్ళ జన్మ సమయాన్ని నోట్ చేసిన కాగితం చూస్తూ. అరుంధతి నిర్మల వైపు చూసి పలకరింపుగా నవ్వింది. నిర్మల మందహాసం చేసి కళ్ళు మూసుకుంది. స్ట్రెచ్చర్ మీద అరుంధతి పక్కనే పాపను పడుకోబెట్టి జనరల్ వార్డులోకి తీసుకుపోయింది ఆయా. బంగారపు బొమ్మలాంటి పాపాయి పుట్టింది, అయ్యగారికి చెప్పి మంచి ఇనాం ఇప్పించాలి వెళుతూ అంది. అలాగే ఇస్తాలే అంది అరుంధతి. ఆమెకు చాలా నీరసంగా ఉంది, కళ్ళు మూసుకుపోతున్నాయి. పక్కన పడుకున్న పాపను చూస్తూ ఉంటే నిద్రపోవడం అపరాధంగా అనిపిస్తోంది. పాప ఒత్తికిలి పడుకునుంది, దుప్పటి తీసి నిండుగా కప్పింది. బట్టలేవైనా తెచ్చుకుంటే బాగుండేది, ఏంటో నొప్పులు మొదలవగానే ఒకటే హడావిడి అనుకుంది మనసులో. నిర్మల కోసం ముందుగానే బుక్ చేసిన స్పెషల్ ఎయిర్ కండిషన్ రూమ్లోకి ఆమెను జాగ్రత్తగా తీసుకువెళ్ళింది ఆయా. ఆమె కోసం నియమింపబడ్డ నర్సు అప్పటికే అన్నీ సిద్ధం చేసి ఉంచింది. నిర్మలను పక్క మీద పడుకోబెట్టి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన రగ్గు కప్పింది. పాపాయికి బట్టలు వేసి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. పాప గురించి నిర్మలకు బెంగలేదు, ఆమె నిద్రలోకి జారిపోయింది. భర్త గురించి ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదని ఆమెకు తెలుసు. వార్డులో అందరినీ చూసుకుంటూ వస్తున్న విశ్వపతిని దూరం నుంచే చూసింది అరుంధతి. ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. మొత్తానికి మీరే గెలిచారు అంది అతను దగ్గరకు రాగానే నవ్వుతూ. నీకు ఎప్పుడు నేను గెలవడం, నువ్వు ఓడమే ఇష్టంగా, రాత్రంతా చాలా బాధపడ్డావా ఆప్యాయంగా అడిగాడు. చాలా కష్టపడ్డాను, కానీ ఇప్పుడేమనిపించడం లేదు. ఎలా ఉంది మీ పాపాయి? కుందనపు బొమ్మల అచ్చో నాలాగా నవ్వాడతను. మళ్ళీ తనే, పోలికలు ఇప్పుడే తెలియమనుకుంటాను, కానీ కాస్త కాఫీ తాగు ముందు. గ్లాసులో పోసి ఆమె చేత తాగించాడు. అచ్చో నాలాగా అని అతను అంటుంటే పక్కనే ఉన్న నర్సు ఆదిలక్ష్మి నవ్వుకుంది. విశ్వపతి బుట్టలో నుంచి పాత జుబ్బా తీసి పాపకు జాగ్రత్తగా తొడిగాడు. పాత చీర ముక్కలు చింపి ఒకటి పక్క మీద వేసి మరొకటి కప్పాడు. అబ్బో, ఇప్పటినుంచే కూతురికి శుశ్రూష చేస్తున్నారే. అవును మరి, ఎంతైనా నా బంగారు తల్లి కదా. పావని పేరు బాగుందా? చాలా బాగుంది. అయ్యగారు వచ్చారా? నిద్రలేవుగానే అడిగింది నిర్మల. లేదమ్మా, డ్రైవర్ వచ్చాడు, పాపకి కావలసినవన్నీ తెచ్చాడు. వీలైతే సాయంత్రం వస్తానని చెప్పమన్నారట. నిర్మల కంటి నుంచి ఓ నీటి బొట్టు రాలి దుప్పట్లో కలిసిపోయింది. బహుశా బాబు పుట్టు ఉంటే వచ్చేవారేమో. నర్సు అందించిన మాత్ర వేసుకుని హార్లిక్స్ తాగి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. పాపాయికి సాహితి అని పేరు పెట్టినట్లు కలవచ్చింది ఆమెకు. అరుంధతి పాపను ఎత్తుకుని హాస్పిటల్లో మెట్లు దిగుతుంది. మరో పక్క నుంచి నిర్మల వచ్చింది, పాపని నర్సు ఎత్తుకొచ్చింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకరికొకరు ఏమీ కాకపోయినా ఏదో తెలియని ఆత్మీయతాభావం. వాళ్ళిద్దరినీ ఆదిలక్ష్మి చూస్తూ ఉంది. చెప్పేద్దామా అనుకుంది. ఓహో, ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల తర్వాత చెప్పాలి. ఇద్దరు అడ్రస్లు తన దగ్గరున్నాయి. అప్పుడైతే ఎంత నాటకీయంగా ఉంటుంది ఆ దృశ్యం, కన్నీళ్ళు, కలుసుకోవడాలు, ఇద్దరిని నా బిడ్డల్లా చూసుకుంటాను అని డబ్బున్నా మానడం, దూరంగా ఆనంద బాష్పాలతో చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ తను ఈ రకంగా ఆదిలక్ష్మి ఆలోచిస్తోంది. ఎటువైపు వెళ్ళాలి మీరు? నిర్మల అడిగింది. సీతాఫల్ మండి. మీరో? బంజారాహిల్స్. ఈ సంభాషణ వల్ల జరిగే ఆలస్యాన్ని మెట్ల దగ్గర ఫియట్ కారులో ఉన్న వినయ్ చంద్ర అసహనంగా చూస్తున్నాడు. అది గమనించి వస్తాను అని మెట్లు దిగి వెళ్ళిపోయింది నిర్మల. వెనకే విశ్వపతి తీసుకొచ్చిన రిక్షాలో ఎక్కింది అరుంధతి. రెండు వాహనాలు ఎదురెదురు దారుల్లోకి కదిలాయి. ఇద్దరు పాపల భవిష్యత్తుల్లా. పాప పుట్టిన సమయం నోట్ చేశారా? నక్షత్రం ఏమిటి? రిక్షాలో అడిగాడు విశ్వపతి భార్యని. పాపం, ఆ నర్సెవరో మంచిదండి, సెకండ్లతో సహా రాసిచ్చింది అంటూ కాగితం తీసింది. అదే సమయానికి కారులో వెళ్తున్న నిర్మల కూడా పాప పుట్టిన సమయాన్ని చూసింది. ఇద్దరు కాగితాల్లోనూ ఒకటే టైము, జాతక శాస్త్రాన్ని పరిహసిస్తున్నట్లు. 12:13 ఫ్రైడే. చిన్న పెంకుటిల్లే అది, కానీ చాలా నీట్గా ఉంది. చుట్టుప్రక్కల 4 వైపులా ఖాళీస్థలం ఉంది. ముందు వైపంతా పూల మొక్కలు. అరుంధతి 7 నుంచి మరీ నీరసించిపోతుంటే డాక్టర్కు చూపించారు. క్యాన్సర్ అని అనుమానిస్తూ ఆపరేషన్ చేసి వెంటనే గర్భసంచి తీసేయాలన్నారు. 15 రోజుల క్రితం పట్టణంలో ఆమెకి ఆపరేషన్ జరిగింది.
తమ్ముళ్లకు చెల్లెలకు కాళ్ళు చేతులు కడిగి హాల్లో కూర్చోపెట్టి తలా రెండు బిస్కెట్లు ఇచ్చింది పావని. ఒక అరగంట రెస్ట్ తర్వాత వాళ్లతో పాటు కూర్చుని చదువు చెప్తూ తను చదువుకుంది. నానమ్మ, నాన్న ఇంకా రాలేదేం? అడిగింది దిగులుగా చెల్లి. వస్తాళ్లేమ్మా, ఆపరేషన్ అయ్యాక అమ్మని తీసుకుని వస్తానన్నాడుగా, ఇవాళో రేపో రావాలి. నానమ్మ, అమ్మకు నయమైపోయి ఉంటుందా? ఆపరేషన్ అంటే చాలా రక్తం పోతుంది కదూ, తగ్గిపోయి ఉంటుంది. కాకపోతే 2-3 నెలల దాకా విశ్రాంతి తీసుకోవాలన్నారట డాక్టర్లు. అక్క, నాన్న వచ్చాడు. బాలు అరుపుకి లేచి బయటకు పరిగెత్తింది. వాకిట్లో దృశ్యాన్ని చూస్తుంటే ఆమె కంటనీరు ఆగలేదు. గుమ్మంలో రిక్షా ఆగింది. అందులో నుంచి అస్థిపంజరంలో ఉన్న అరుంధతిని దింపి నడిపించుకొస్తున్నాడు విశ్వపతి. నెల రోజులకే 5 ఏళ్ల వయసు పెరిగిపోయినట్లున్నాడు. హాల్లో మంచం వేసి అరుంధతిని పడుకోబెట్టారు. బాలు, బాబీ, టిక్కీ, అదేమిటి దూరంగా నిలబడిపోయారు? ఇలా రండి, పిలిచింది ఆవిడ. అందరూ నిశ్శబ్దంగా వెళ్ళి పక్కనే కూర్చున్నారు. అమ్మా, నీకు నొప్పి తగ్గిందా? అడిగాడు బాలు. ఆ, తగ్గిపోయింది నాన్న. నువ్వెలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా? మన తోట ఎలా ఉంది? భలే బాగుందమ్మా. రోజు ఇంట్లో ఆకూరలే వండుతుంది నానమ్మ. అవునమ్మా, నువ్వు చాలా మంచిదానివి, అందుకే అంత బాగా కాయలు కాస్తున్నాయి. తన బాధ తెలియకుండా పిల్లలతో సంభాషణలో పడిన అరుంధతిని చూస్తున్నాడు విశ్వపతి. పావని దూరం నుంచే తల్లిని చూస్తుంది. అమ్మ తనకు గోరుముద్దలు తినిపించినప్పటి నుంచి అంతా గుర్తే పావనికి. అమ్మ నాన్న అన్నిటికీ పోటీ పడేవారు. అందరి ఇళ్లలోనూ తండ్రులు బయట పనంతా చేయడం, పిల్లలు తల్లులకే ఎక్కువగా చేరువు కావడం చూసింది. కానీ తమ ఇంట్లో అలా ఎప్పుడూ లేదు. టీచర్గా స్కూల్లో తన బాధ్యత పూర్తి చేసుకున్నాక విశ్వపతి ఇల్లు కదిలేవాడు కాదు. చంటి పిల్లను భార్య సముదాయిస్తుంటే పెద్ద పిల్లల్లో తల్లి తమకు దూరం అయిందన్న భావం కలగకుండా వాళ్ళని అంటిపెట్టుకుని ఉండేవాడు. ఆ ఇల్లు ఎప్పుడు నవ్వులతో కళకళలాడుతూ ఓ ఆనంద ప్రపంచంలా ఉంటుంది. అత్తాకోడళ్ళ పోట్లాటలు లేవు, భార్యాభర్తల కీచులాటలు లేవు, పిల్లల మధ్య పోటీలు ఈర్ష్యలు లేవు. ఇప్పుడేమో అమ్మాయిలా అయిపోయింది. పావని తండ్రి వైపు చూసింది. గుమ్మం దగ్గర నిలబడి ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుంటున్నాడు. అమ్మను చూస్తున్న బాధ కంటే తండ్రి కన్నీరు ఆమెను ఎక్కువగా కదిలించింది. నాన్న దిగులుగా దగ్గరికి వెళ్ళింది. ఏమ్మా పావని? పర్వాలేదు, అమ్మకు త్వరగానే నయమవుతుంది. కొద్ది రోజులు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే, అన్నాడాయన అనునయంగా. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు నాన్న? నిన్ను అలా చూస్తుంటే నాకు దిగులేస్తుంది. అబ్బే, నేనెందుకు ఏడుస్తున్నాను? లేదు, నిద్ర సరిగా లేదు కదా, అందుకే అలా, ముఖంలో చిరునవ్వు పులుముకుంటూ అన్నాడు. ఎంత కష్టం వచ్చినా ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలని నువ్వేగా నాన్న ఎప్పుడు చెబుతుండేవాడివి. అప్పుడు అర్థమైంది ఆయనకు తన కూతురు వయసుకు మించి ఎదిగిపోయిందని. చూస్తుండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. అరుంధతి పరిస్థితి కాస్త మెరుగైంది, కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి ఆమెది. ఉన్నట్లుండి కడుపు నొప్పితో విలవిల్లాడిపోతుంది. మందు వేసి దానికి అది తగ్గే వరకు చూస్తూ ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. బాల్యం అమాయకత్వానికి ప్రతిరూపం కావచ్చు, కానీ కొన్ని సంఘటనలు, అభిప్రాయాలు జీవితాంతం గుర్తుండేలా ఆ సమయంలోనే హృదయంలో ముద్రించుకుపోతాయి. తండ్రి ఔన్నత్యాన్ని చూపే అలాంటి సంఘటన ఒకటి పావనికి జరిగింది. విశ్వపతి ఊర్నుంచి వచ్చిన మర్నాడే అరుంధతికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి అప్పటికప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. కనీసం 2 నెలల పాటు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నారు. ఆ 2 నెలలు విశ్వపతి పడ్డ ఆరాటం అందరినీ కదిలించింది. అరుంధతికి కాస్త నెమ్మదించాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. కొత్త హడావుడిలో అమ్మమ్మ, తాతయ్య అమ్మతో చాలాసేపు గదిలో మాట్లాడారు. తరువాత వాళ్ళిద్దరూ నాన్నని లోపలికి పిలవడం గమనించి ఆశ్చర్యపోయింది. పావని కుతూహలంగా గుమ్మం దగ్గర నిలబడింది. పావనికి చదువు పాడైపోతుంది. అక్కడికి వెళ్ళాక వయసుకు మించి భారం నెత్తిన వేసుకోవాల్సి వస్తోంది. ఇటేమో దీని పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. కనిపెట్టుకుని ఉండేవాళ్లే లేకపోయారు, అన్నాడు తాతయ్య ఉపోద్ఘాతంగా. మాది పరిష్కారం లేని సమస్య మామయ్య, చేయగలిగిందేముంది? ఇంత చిన్న వయసులోనే నీకు అన్ని విధాలుగా సుఖం లేకుండా పోయింది. నువ్వు మరో వివాహం చేసుకో బాబు, అది చెప్పడానికే పిలిచాను. నువ్వు ఊ అంటే నా తమ్ముడు కూతురు సుందరి నీకు తెలుసుగా, వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు. ఏమిటి మామయ్య మీరంటున్నది? విశ్వపతి కోపంగా అన్నాడు.
కోపం వద్దు, నేను చెప్పేది పూర్తిగా విని నిదానంగా ఆలోచించు. అరుంధతిని చూసుకుంటూ, పిల్లలకు నీకు అండగా అన్నీ అమర్చి చేసి పెట్టేవాళ్ళ అవసరం నీకు చాలా ఉంది. పోని మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎవరూ లేరు. సుందరికి 30 ఏళ్ల వయసు వచ్చింది. పెళ్లి చేయగల తాహతు వాళ్ళ అన్నయ్యకు లేదు, తండ్రి లేడు, తల్లి ఇవ్వాలో రేపో అన్నట్లుంది. అందరికీ భారమైపోయింది. అలాంటి అమ్మాయి అయితే కృతజ్ఞతాభావంతో పిల్లల్ని బాగా చూసుకుంటుంది. దానికి అరుంధతన్న పిల్లలన్న చాలా ఇష్టం కూడా. ఇది మా నిర్ణయం మాత్రమే కాదు, అరుంధతిది కూడా. మీరు చెప్పడం పూర్తయితే నా ఉద్దేశం చెప్తా మావయ్య. సుందరి అరుంధతికి చెల్లెలు, నాకు చెల్లెలుగానే అనిపిస్తుంది. అభ్యంతరం లేకపోతే సుందర్ని మాతో తీసుకువెళ్తాను, ఓ చెల్లెలిగా చూసుకుంటాను. ఉన్న దాంట్లో ఇంత పెడతాను, ఆమె మాకు భారం అన్న భావం ఎప్పుడూ కలగదు. మరో పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే మంచిదే, సంబంధం సెటిల్ అయితే పంపించి వేస్తాను, నాకు చేతనైన సహాయం చేస్తాను. అతడు అరుంధతి వైపు తిరిగి అన్నాడు, నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నేను ఎప్పుడైనా సుఖంగా నేనట్లు ప్రవర్తించానా? అది కాదండి, పొద్దున్నే లేచి మీరు వంట చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం అన్నీ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక అమ్మతో చెప్పాను. నేను నిజంగా ఎంత అదృష్టవంతురాలనో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. భర్త మరో పెళ్లి చేసుకునటం అదృష్టంగా భావించే స్థితి నుంచి మీరు ఇంకా ఎదగాలి అరుంధతి. వాళ్ళు నా పిల్లలు, నా బాధ్యత నాది. నేను వంట చేసినా ఒళ్ళు కడిగినా అది తప్పుగా అనుకోకు. వాళ్ళు ఎప్పటికీ ఎవరికీ భారం కాకూడదు. అందుకే పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్ళటం కూడా నాకు ఇష్టం లేదు. ఇక ముందు ఇలాంటి విషయాలు ఎప్పుడూ ప్రస్తావించకండి. విశ్వపతి బయటికి వస్తున్న శబ్దం వినిపించి పావని పక్కకు తప్పుకుంది. నాన్న దేవుడు, చాలా అరుదైన మనిషి. అతను మాకు నాన్న అవడం అదృష్టం. ఆయన ఎప్పుడూ మనసు కష్టపెట్టుకోకుండా చూసుకోవాలి, ఆయన బాధ్యతలో తను భాగం పంచుకోవాలి అనుకుంది. తండ్రి మీద గౌరవంతో పాటు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న ఆలోచనకు అప్పుడే బీజం పడిపోయినట్లు ఆమెకు తెలియదు. ఆమె జీవితంలో మొట్టమొదటి స్నేహితుడు ఆమె తండ్రి. మగవాడంటే ఇలా ఉండాలి అన్న అభిప్రాయం కలిగించిన వాడు, గౌరవం పెంచినవాడు. ఆమె జీవితంలో రెండో మగవాడు భర్త. అతడేం అభిప్రాయం మిగులుస్తాడో కాలమే నిర్ణయించాలి. విశ్వపతి రెండో భార్యగా కాకుండా కేవలం భార్య చెల్లెలుగా సుందరి ఆ ఇంట్లో ప్రవేశించింది. త్వరలోనే సుందరి ఆ ఇంట్లో ఇమిడిపోయింది. అక్కకు నర్సులా సపర్యలు చేసేది, ఇంటి పని వంట పని అంతా తనే చేసుకుపోయేది. మొదట్లో విశ్వపతి ఉదయమే లేచి ఇంట్లో ఆడపల్లనల్లి చేస్తుంటే సుందరి సిగ్గుపడేది. మెల్లిగా ఒక్కో పనిలో చేతులు కలుపుతూ ఇంటి పనుల్లో అతడు జోక్యం లేకుండా చేయడానికి చాలా కృషి చేయవలసి వచ్చింది ఆమెకు. అతన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను అనిపించేది. పుట్టింట్లో సొంత అన్నయ్య దగ్గర పరాయిదానిలా మెదులుతూ ఓ పీడగా ఎత్తి చూపబడుతూ ఇన్నాళ్ళు ఆమె నరకం అనుభవించింది. ఈ గౌరవం ఇక్కడ లభించటం ఆమె కలలో కూడా ఊహించినంత గొప్ప అనుభవం. పావని అంటే ఆమెకు ప్రత్యేక అభిమానం. పావని, పరీక్షలు దగ్గరకొస్తున్నాయి, ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా? దగ్గరకు వచ్చి కూర్చుంది సుందరి. అప్పటికి పావని 9వ తరగతిలోకి వచ్చింది. ఏంటి పిన్ని, నాన్న ఇంకా రాలేదు, 9 కల్లా వస్తానన్నాడు, 11 అవుతోంది. పని మీద వెళుతున్నానని చెప్పారు కదా, ఆలస్యం అవుతుందని కూడా చెప్పారు. నీకు అర్థం కాదులే పిన్ని, నాన్న రావడం కాస్త ఆలస్యమైనా నాకు చాలా గాబరాగా దిగులుగా ఉంటుంది అంది పావని. ఆ అమ్మాయి మాటల్లో నీకు ఈ ప్రేమ అర్థం కావటం లేదా అన్న మందలింపు కూడా కనపడింది. సుందరి పావని వైపు ఒక క్షణం కన్నార్పకుండా చూసింది. ఆమె కూడా వయసులో మరీ పెద్దదేమీ కాదు, కానీ మంచి లోక జ్ఞానం ఉంది, పుస్తకాలు బాగా చదువుతుంది. తండ్రి మీద అభిమానం ఉండడంలో తప్పులేదు, కానీ పావని అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది ఆ తండ్రిని. ఈ అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రేమించడం అనేది చాలామందిలో ఆమె చూసింది. ముఖ్యంగా హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు ఒకరిని తన ఐడియల్ షీగా ఎన్నుకొని ఇక 3 సంవత్సరాలు ఆమె మెప్పు పొందాలని అనుకుంటూ ఉంటారు. అది రూమ్మేట్ అవ్వచ్చు, బోటనీ లెక్చరర్ అవ్వచ్చు, తను లేకుండా నేను ఉండలేను వగైరా వాక్యాలు డైరీలో రాసుకోవడం, తన జీవితం అంతా అవతల వారి మీదే ఆధారపడి ఉందనుకోవటం ఆమె చూసింది. ఆత్మ న్యూనతాభావం, ప్రేమ లేని ఆధారపడే గుణం, ఇవన్నీ కలిసి బహుశా ఇలాంటి వ్యక్తుల్ని తయారు చేస్తాయేమో అనుకుంది సుందరి. కొంత వయసు వచ్చే వరకు ఎదుటి వ్యక్తుల వల్ల ప్రేరణ పొందవచ్చేమో, కానీ ఆ తరువాతైనా తనంతట తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోలేని వ్యక్తులు జీవితంలో చాలా విలువైన
పదహారు నుంచి 24 మధ్య వయసుని ఈ ఆరాధనా భావంతో గడిపేస్తారు. పావని నవ్వేసి, నీ అనుభవం నిన్ను బాగా భయపెట్టేసినట్లుంది పిన్ని, ఎంతమంది ఈ ప్రపంచంలో హాయిగా ఉండడం లేదు అన్న భావం వచ్చేట్లు మాట్లాడింది. సుందరి వాదించలేదు, మౌనంగా ఊరుకుంది. హాయి రిలేటివ్ టర్మ్. ఏ భవిష్యత్ అనుభవం పావనికి హాయి తాలూకు నిర్వచనం చెబుతుందో కాలమే నిర్ణయించాలి. పావని 10వ తరగతిలోకి వచ్చింది. ఒక్కొక్క రెక్క విచ్చుకుంటున్న గులాబీలా ఆమె అందాలు ఒక్కటొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత అందమైన గులాబీ రంగు శరీరం ఆమెది. ఆమెను చూస్తుంటే అరుంధతికి ఆనందం ఆశ్చర్యం కూడా కలిగేవి. ఈమె నిజంగా తమ బిడ్డనా అని అనుమానం కూడా వచ్చేది. ఆ ముక్కు చూస్తే ఎక్కడో చూసినట్లు గుర్తు వచ్చేది. జ్ఞాపక శక్తి ఉంటే తనతో పాటు ఒకే గదిలో ప్రసవించిన స్త్రీ ముక్కు కదా అని గుర్తొచ్చి ఉండేది. పావని 10వ తరగతి సెకండ్ క్లాసులో పాస్ అయింది. అదైనా సుందరి పట్టుబట్టి కూర్చోబెట్టి చదివించడం వల్లనే. ఇక పావనికి పెళ్లి చేసేస్తే మంచిదేమో అన్నాడు విశ్వపతి భార్య సుందరిలను కూర్చోబెట్టి. మీ ఇష్టం, ఎలా తోస్తే అలా చేయండి, నేను పోయే లోపల దాన్ని పెళ్లి చూసే అదృష్టమైనా కలుగుతుందేమో అంది అరుంధతి మంచం మీద నుంచి. వద్దు బావా, పావని వయసు ఎంతని, 16 ఏళ్ళు కూడా నిండలేదు, దాన్ని ఇంకా చదివించండి, ఇప్పటి నుంచి పెళ్ళి పిల్లలు బాధ్యతలు దాన్ని ఎత్తిన వేయకండి అంది సుందరి. నాకు దాన్ని చదివించాలని ఉందమ్మా, కానీ మన ఊళ్ళో ఒకటే జూనియర్ కాలేజీ ఉంది, అది కోఎడ్యుకేషన్, మగపిల్లలకు మధ్య దాన్ని పంపించడానికి మనస్కరించడం లేదు అన్నాడు విశ్వపతి. సుందరి తెల్లబోయింది. విశ్వపతి ఎలా ఆలోచిస్తాడని ఆమె ఊహించలేదు. 10 మందిలో తిరిగితేనే కదా దానికి ప్రపంచ జ్ఞానం కలిగేది అంది. ఓహో, మీకు తెలియదు సుందరి, అప్పటి రోజులు కావు. కాస్త అందంగా వయసులో ఉన్న అమ్మాయి అంటే అబ్బాయిలు ఎంత వెంట పడతారో నేను చూశాను. అది అసలే ఒట్టి పిరికిది. నేను చదువుకుంటానా అన్న, మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజీలో చేరుతున్నారు అంది పావని గారంగా. కాలేజీ స్టూడెంట్ అనిపించుకోవాలన్న ఉపలాటం ఆమెది. అంతేకాని చదువు మీద ఉత్సాహం లేదు. పోనీ చేరనివ్వండి, మంచి సంబంధం కుదిరితే అప్పుడే మానిపించవచ్చు అంది అరుంధతి. సరే చూద్దాంలే అన్నాడు విశ్వపతి అసంతృప్తిగా. అదృష్టవశాత్తు ఆ సంవత్సరమే ఉమెన్స్ కాలేజీని తెరవడంతో సమస్య పరిష్కారమైంది. పావని ఇంటర్లో చేరింది. కాలేజీ ఊరికి కాస్త దూరంగా సముద్ర తీరానికి దగ్గరలో ఉంది. 10 ఏళ్ళుగా ఇల్లు ఇంటి పక్కనే ఉన్న స్కూలు తప్ప ఏమీ తెలియని పావనికి రెక్కలు విచ్చుకుంటున్న స్వేచ్ఛ లభించినట్లు అనిపించింది. ప్రపంచంలాగే లైబ్రరీలో మంచి పుస్తకాలు, మామూలు పుస్తకాలు అని 2 రకాలు ఉంటాయి. మనిషిని మామూలు జీవితం ఆకర్షించినట్లే మామూలు పుస్తకాలు త్వరగా ఆకర్షిస్తాయి. ఇంతకాలము ఆమె పుస్తకాలు చదవడానికి విశ్వపతి అనుమతించలేదు. సుందరి చదివి అప్పుడప్పుడు కథలు చెప్తూ ఉండేది. పావని మొదటి చదివిన పుస్తకం అసమర్థుని జీవయాత్ర. అది చదివి 3 రోజులు రచయితను తిట్టింది. ఎందుకు ఇలాంటి కష్టాలు రాస్తారు అనుకుంది. మిల్స్ అండ్ బోన్ టైపులో తెలుగులో వచ్చిన ప్రేమ కథల పుస్తకాలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆమెకు బాగా నచ్చాయి. పావనికి రోజులు చాలా త్వరగా గడుస్తున్నాయనిపిస్తోంది. జీవితం హాయిగా సాఫీగా గడుస్తోంది. తను, తన ఇల్లు, తోట, సముద్రం అన్ని అందమైన కళారూపాలే. ఆ కళా ప్రాంగణంలో తనని మెచ్చి వచ్చేవాడు, ఇంటిని ప్రేమ అనే పునాదితో, అభిమానం అనే గోడలతో, ఆత్మీయత అనే పైకప్పుతో నిర్మిస్తాడు. ఆ ఇంటి ప్రాంగణంలో గడ్డిపూలు కూడా కళాత్మకంగా నృత్యం చేస్తాయి. కాలుష్యం అంటని గాలి సన్నాయి గీతాలు పాడుతుంది. నువ్వు ఈ మధ్య కళల్లో తేలిపోతున్నావు పావని, ఒంటికి అంత మంచిది కాదు అంది స్నేహితురాలు శైలజ. క్లాసు లేకపోతే సముద్రం ఒడ్డున కూర్చున్నారు ఇద్దరు. నాది ఊహా ప్రపంచం, కలల్లోకం కాదు శైలు. ఇంటిని తీర్చిదిద్దుకోవడం, చుట్టూ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. నేను రాజభోగాల గురించి కలలు కనడం లేదు. నాకు కాబోయేవాడు నన్ను నన్నుగా ప్రేమించి వస్తాడు. అలాంటి వాణ్ణి నేను ప్రేమిస్తాను. మాలో పరస్పర అవగాహన ఉంటుంది. కలలను నిజం చేసుకోవాలనే పట్టుదల ఉంటుంది. చాలా చిన్న కోరిక ఇది. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు పావని. జీవితం స్త్రీకి పెద్ద సస్పెన్స్. ఈ సముద్రంలాగే అగాధము అనంతము. లోపల ఏముందో కళ్ళకి కనిపించదు. సముద్రం నుంచేగా అంతులేని సంపదను బయటకు తీస్తున్నాం. అది మనం తీసుకునే కృషిలో ఉంటుంది. చెప్పడం, కలలు కనడం సులభమే. అనుభవంలోకి వస్తే కానీ కష్టం తెలిసిరాదు.
ఎందుకు రాదు? వస్తుంది. ఇప్పటికే మాకు అనుభవం లేదంటావా? మా ఇంటి పరిస్థితి చూడు. అమ్మ 12 ఏళ్లుగా క్యాన్సర్తో బాధపడుతోంది. నాన్న ఆదాయం కూడా అంతంత మాత్రమే. అయినా మా ఇంట్లో సుఖ సంతోషాలకి ఏం తక్కువైంది? ఎంత అన్యోన్యంగా ఉంటామో నువ్వు చూస్తూనే ఉన్నావుగా. మీ ఇంటి పరిధి చాలా చిన్నది పావని, అదే ప్రపంచం కాదు. అందరూ మీ నాన్న లాంటి వాళ్లే ఉండరు. అందరూ ఉండకపోవచ్చు, కొందరైనా ఉంటారుగా. అలాంటి వాళ్ల కోసమే నాన్న గాలిస్తారు. ఆయన సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. అలాంటి నాన్నగారు ఉండటం నీ అదృష్టం. నువ్వు కావాలనుకుంటున్న సంబంధమే కుదరాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ తన కుటుంబాన్ని చూస్తే ఈర్ష. వాళ్ళిళ్ళు అలా ఉండవు కాబట్టి. అందుకే తను కూడా బాధపడితే ఆనందించాలని చూస్తారు అనుకుని నవ్వుకుంది పావని. విశ్వపతి సంబంధాల వేటలో పడ్డాడు. అప్పటికే ఆమె ఇంటర్ పూర్తి చేయడానికి కొద్ది నెలలే ఉంది. ఈ లోపలే అన్ని ఏర్పాట్లు చేసి సెలవుల్లో పెళ్లి చేయాలని ఆయన ఉద్దేశం. ప్రపంచమంతా ఆనందమయం అనుకున్న ఆమె అభిప్రాయానికి ఆ సాయంత్రమే చిన్న దెబ్బ తగిలింది. అఫ్కోర్స్, చాలా చిన్న దెబ్బ. సుందరి ఉందా? నా పేరు కాంతారావు, సుందరి అన్నయ్యను అన్నాడు అతను. రండి కూర్చోండి, పిన్నిని పిలుస్తాను. లోపలికి పరిగెత్తింది పావని. మా అన్నయ్య ఎందుకొచ్చాడిప్పుడు? సాలోచనగా బయటకు వచ్చింది సుందరి. వస్తూ, నువ్వెళ్ళు, కాలేజీకి టైం అవుతోంది అంది. సాయంత్రం పావని ఇంటికి తిరిగి వచ్చేసరికి విశ్వపతి హాల్లోనే కూర్చుని ఉన్నాడు. అతని మొహం గంభీరంగా ఉంది. పావని వంటింట్లోకి వెళ్ళింది. సుందరి మొహంలో నవ్వు లేదు, సీరియస్గా కూరలు తరుగుతోంది. ఏం జరిగింది? అందరూ ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు, నువ్వెళ్ళి చదువుకో, నాకు పనుంది. విసిగించకో అన్నట్లు సమాధానమిచ్చింది. సుందరి ఎప్పుడూ అలా ఉండలేదు. పావని లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది. సుందతి వాడిపోయిన మొహంలో విషాదఛాయలు ఏర్పడినట్లు కళ్ళు తెలుపుతున్నాయి. ఏం జరిగిందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? అందరూ కోపంగా ఉన్నారు ఎందుకని? కాంతారావు మావయ్య వచ్చాడు, సుందరిని తీసుకువెళ్ళిపోతానంటున్నాడు. ఎందుకట? వాళ్ళమ్మ ఆరోగ్యం అసలు బాగుండలేదట, మంచోలోనే ఉందట. చూసుకునే వాళ్ళెవరూ లేరని, అత్తయ్య ఉద్యోగం చేస్తోంది, పొద్దుట వెళితే సాయంత్రం కానీ తిరిగిరాదు. ఇంట్లో ఎవరైనా ఉండాలిగా. అప్పుడేమో సరిగ్గా చూడక ఇదో పీడ అని పంపించేశారు. ఇప్పుడు అవసరం రాగానే ఆ పీడే కావాల్సి వచ్చిందంటావా? పంపొద్దమ్మా అంది పావని ఆవేశంగా. పంపవద్దంటే ఎలా కుదురుతుంది పావని? వాళ్ళ తల్లి జబ్బుతో ఉంటే సుందరి కాకపోతే మరెవరు చూస్తారు? మనం మన సౌఖ్యం మాత్రమే చూసుకోవడం తప్పు అంది అరుంధతి. స్త్రీ పని కోసం అన్న భావన మొదటిసారి కలిగింది పావనికి. ఇన్నాళ్ళు ఆవిడగారు ఉద్యోగానికి వెళితే ఇంటిని పిల్లల్ని అమ్మ చూసుకునేది. అప్పుడేమో నేను అదన బరువయ్యాను. ఇప్పుడు అమ్మ మంచాన పడగానే నేను గుర్తొచ్చాను. నాకు అమ్మని చూసుకునే టైమే ఉండదు. వాళ్ల పిల్లల పని, వంట పనితో సరిపోతుంది. అమ్మ అన్నది కేవలం ఒక వంక మాత్రమే అంది సుందరి. మరైతే రానని చెప్పి పంపేసే పిన్ని. నేనెలా చెప్తాను? ఈ ఇంటిలో ఉండే హక్కు నాకు లేదు. అలా మాట్లాడతావేం సుందరి? అయిన వాళ్లకు అవసరమైనప్పుడు పంపకపోతే మమ్మల్నే అంటారు. నిన్ను పంపమని చెప్పే హక్కు మాకెక్కడుంది? నిష్ఠూరంగా మాట్లాడకు అంది అరుంధతి. అప్పుడు అర్థమైంది పావనికి సుందరికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ విశ్వపతి, అరుంధతి సంఘానికి భయపడి వెళ్ళమంటున్నారు, బలవంతంగా పంపుతున్నారు. ఒకప్పుడు నన్ను బావకిచ్చి పెళ్లి చేయడానికి ఈ అన్నయ్య సిద్ధపడ్డాడు. పెళ్లి చేసుకుని నేను ఇంటికి వస్తే ఏం చేసేవాళ్ళు? అత్తిళ్ళు వదిలి వచ్చి అమ్మని చూసుకోమనేవాళ్ళ. అది జరిగితే నీ తరపున వాదించే హక్కు నాకుండేది. ఇప్పుడు పరిస్థితి అది కాదు. నువ్వు వెళ్ళక తప్పదు సుందరి. మీ అన్నయ్య ఎంత అధమస్థితికి దిగజారి మాట్లాడాడో నీకు తెలీదు, విశ్వపతి గుమ్మలో నుంచి అన్నాడు. రాత్రి పడుకున్నప్పుడు తన బాధ వెళ్ళపోసుకుంది సుందరి. ఆ ఇంట్లో నాకు గౌరవం ఉండదు పావని. ఇక్కడ ఒకరికి బరువుగా ఉన్నాననే ఆలోచన నాకు రాదు. మీరు అంతటి స్థానాన్ని ఇచ్చారు, అక్కడ అలా కాదు. వదిన ఏం చెప్తే అలా చేయాలి. భోజనం కూడా ఆవిడ చేయమన్నప్పుడే అది ఏం పెడితే అదే తినాలి. ప్రతి క్షణం నరకం ఆ ఇంట్లో. నేను వెళ్ళను అంటే వాళ్ళు ఏం చేయగలరు? ఆవేశంగా అంది పావని. మీ నాన్నకు నాకు లోపాయికారు సంబంధం ఉందంటారు. పెళ్లి చేసుకుంటే ఆస్తి రాసివ్వాల్సి వస్తుందని ఇలా ఉంచుకున్నాడు అంటారు. చీకట్లోకి చూస్తూ భావరహితంగా అంది సుందరి. సుందరి వెళ్ళిపోయాక కానీ ఆమె లేని వెలితి పూర్తిగా తెలిసి రాలేదు. విశ్వపతి స్కూల్కి వైస్ ప్రిన్సిపాల్ అయ్యాడు. సుందరి ఉన్నప్పుడు ధీమాగా స్కూల్ బాధ్యత అంతా తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు వదిలించుకునే అవకాశమూ లేదు. పావనికి క్షణం తీరిక లేకుండా చేసినా సరే పని తరగడం లేదు.
అటు కాలేజ్ చదువు, ఇటు ఇంట్లో పనితో సతమతమైపోతోంది. ఎప్పుడు లేనిది తమ్ముడు చెల్లెళ్ల మీద విసుక్కుంటోంది. ఒక సాయంత్రం తన బాధంతా శైలజ దగ్గర వెళ్ళపోసుకుంది. మీ నాన్నగారు సుందర్ని పంపనని గట్టిగా చెప్తే బాగుండేది అంది శైలజ. ఆయన ఎలా చెప్తారు? ఎందుకు చెప్పకూడదు? సుందరికి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. ఆమె మేజర్ కాబట్టి బలవంతం చేసి వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లలేడు. మీ ఆసరా కొంత ఉంటుందనిపిస్తే ఆమె తప్పకుండా వాళ్ళ అన్నయ్యతో దెబ్బలాడగలిగేది. ఆ స్త్రీని మీరు మిషన్లా వాడుకున్నారంతే. వాళ్ళమ్మకేమైనా అయితే మా మీద నింద వేస్తారని నాన్న భయపడ్డారు. అదీగాక మా నాన్నకు సుందర్ని వదలడం ఇష్టం లేదన్నట్లుగా అసభ్యంగా మాట్లాడాడు మామయ్య. ఐదేళ్లు మీకోసం తన శక్తినంతా దారిపోసిందే, ఆమె కోసం ఆ మాత్రం నింద భరించలేకపోయారా? అంతగా అయితే వాళ్ళ తల్లినే ఇక్కడికి పంపమని చెప్తే బుద్ధి వచ్చేది. ఆ మాటే అన్నాను నేను కూడా. అమ్మే మందు తెలుసా, నా ఒక్కదాని మందుకే కొనలేకపోతున్నారు నాన్నగారు. మరో రోగిష్టి భారం నెత్తిన వేసుకునే స్థితిలో లేరు అని. అది నిజమే కదా, అందుకే పిన్నిని బలవంతంగా పంపించి వేశాం. తలుచుకున్నప్పుడల్లా చాలా బాధేస్తోంది. ఏమిటో ఈ సమస్యలన్నీ బాధగా అంది పావని. కరెక్ట్, అదే నేను ఎప్పుడు చెప్పేది. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. చేయాలనుకున్నది చేయలేకపోతాం, చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. ఎవరూ దానికి అతీతులు కారు. నాలుగు రోజులకే నువ్వు ఇంత బాధపడుతున్నావే. జీతం భత్యం లేకుండా మీ ఇంట్లో సకల పనులు చేసింది, మీ సంతోషం కోసం తప్పించిపోయింది. అవసరానికి ఆసరా ఇమ్మని నోరు విప్పి అడిగింది. అయినా చేయగలిగారా? 10 మంది ఏమనుకుంటారో అని భయం. సంఘ ప్రభావం పడని ఇల్లుండదు. మరో 4 రోజులకి పక్కింటిని చూసి నువ్వు ఈర్ష్యపడినా ఆశ్చర్యం లేదు. అబ్బా, మా అమ్మ కూడా ఆరోగ్యవంతురాలైతే ఎంత బాగుండేది అని అనిపించకపోదు. మీ నాన్నగారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆయన చిరాకు పడ్డా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, అది సహజం. నువ్వెప్పుడూ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటావు, అది అంత మంచిది కాదు. చాలే, ఉపన్యాసం ఇంకా ఆపు. పొరపాటు నీ దగ్గర నా గోడు వెళ్ళబోసుకున్నాను. లేచింది పావని ఉక్రోషంగా. తన్నేమనుకున్నా సహించగలదు, కానీ తండ్రిని అంటే మాత్రం సహించలేదామా? అందులో శైలజ లాంటి పరాయి అమ్మాయి. ఒకవైపు పరీక్షలు, మరోవైపు ఇంటి పనితో బాగా నలిగిపోయింది పావని. ఆ తరువాత సెలవులిచ్చారు. ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగింది. ఆ క్లాసు వాళ్ళందరూ పిక్నిక్ వెళ్లారు. దాదాపు 25 మంది అమ్మాయిలతో కంపార్ట్మెంటు కళకళలాడుతూ ఉంది. వృద్ధుల నుంచి నూనూగు మీసాల కుర్రవాళ్ల వరకు అందరికీ ఆ కంపార్ట్మెంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యి ప్రతి స్టేషన్లోనూ మరికొందరిని తనలో నింపుకుంటుంది. అమ్మాయిలు స్వేచ్ఛగా అల్లరి చేస్తూ తమతో తాము కబుర్లు చెప్పుకుంటూ అబ్బాయిలకి తోచిన పేర్లు పెడుతూ నవ్వుకుంటున్నారు. పావని దృష్టి 2 వరుసల అవతల కిటికీ దగ్గర సీటు దగ్గర కూర్చున్న కుర్రవాడి మీద పడింది. అతడికి 17 ఏళ్ళుంటాయి. కాస్త నల్లగా ఉన్నా బాగానే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఆమెను చూస్తున్నాడో, ఆమె తనని చూడగానే కళ్ళు తిప్పుకుని కిటికీలో నుంచి బయటకు చూడసాగాడు. బయట చెట్లు, పొలాలు, టెలిఫోన్ స్తంభాలు వేగంగా వెనక్కి వెళుతున్నాయి. పావని కూడా కొంతసేపు బయటకు చూసి తిరిగి అతడి సీటు వైపు చూసింది. ఆ కుర్రవాడు ఆమె వైపే చూస్తున్నాడు. అయితే ఈసారి వెంటనే కళ్ళు తిప్పుకోకుండా ఆమెనే చూడసాగాడు. స్త్రీ సహజమైన తత్తరపాటుతో ఆమె పక్కకు తిరిగిపోయింది. శైలజతో మాట్లాడుతూ ఉందన్న మాటే గాని ఆమె మధ్య మధ్యలో ఆ కుర్రవాడి వైపు చూస్తోంది. దాదాపు 1/2 గంట ఈ విధంగా గడిచింది. రైలు ఒక పెద్ద స్టేషన్లో ఆగటంతో చాలామంది అమ్మాయిలు టిఫిన్ కోసం దిగారు. పావని తన సీట్లోనే ఉండిపోయింది. మ్యాగజైన్ తీసుకుని చదువుతూ మధ్యలో అటు చూసింది. ఈ 1/2 గంట చూపుల పరిచయం వల్ల వచ్చిన ధైర్యంతో ఆ కుర్రవాడు నెమ్మదిగా నవ్వాడు. ఆమె వెంటనే పుస్తకంలో తలదూర్చేసుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అక్షరాలు మసగ్గా కనపడ్డాయి. చాలాసేపటికి కానీ సర్దుకోలేకపోయింది. ఆ అమ్మాయి అందం విరిసిన మల్లెలా ఉంటుంది. ఆమె కాలేజీకి వెళ్తున్నప్పుడైతేనేం, లైబ్రరీలో అయితేనేం, కుర్రవాళ్ళు కామెంట్ చేయటం కొత్త కాదు. కానీ ఈ విధంగా ఒక కుర్రవాడు ఆమె వైపు ఇంత ఆర్తితో, ఆప్యాయతతో కూడిన దిగులతో చూడడం ఇదే ప్రథమం. తన భావుకత్వాన్ని ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది అన్న బాధ అతడి మొహంలో నిరంతరం కనపడుతూ ప్రతిబింబిస్తూ ఉంది. కొంచెంసేపు అయ్యేటప్పటికీ ఆమె ఆ అబ్బాయి వంక చూడగలిగే స్థాయికి ఎదిగింది. అతడు నవ్వితే తలదించుకుని నవ్వుతుంది. అది అతడు గమనించాడని ఆమె గమనించింది. ప్రేమలో ఇంకా అనుభవం లేదు కాబట్టి అతడు ఇంకా చేతులతో సైగ చేసే స్థాయికి కానీ, గాలిలో ముద్దు విసిరే స్థాయికి కానీ ఎదగలేదు.
ట్రైన్ మళ్ళీ కదిలింది. ఆమె పక్కనున్న శైలజతో ఎక్కువగా మాట్లాడడం సాగించింది. మాటలు మామూలు కన్నా అధికంగా వస్తున్నాయి. ఎందుకో కారణం తెలియదు. మాట్లాడుతూ మాట్లాడుతూ అతని వైపు చూసేది. అతడు ఆమె వైపు చూస్తుండేవాడు. ఆమె చెప్పున శైలజ వైపు తిరిగి మాటలు కొనసాగించేది. రాత్రి వరకు ఇలాగే సాగింది. పదయ్యాక అందరూ నిద్రపోయారు. 3 టైర్ కంపార్ట్మెంట్ అది. ఆమెది క్రింది బర్త్. లైట్లు ఆర్పేసిన అరగంటకు ఆమె నిద్రలోకి జారుకుంది. 1 గంట ప్రాంతంలో మెలకు వచ్చి ఆమె లేచి బాత్రూంకి వెళ్ళింది. తలుపు తీసి తిరిగి వస్తుండగా కుర్రవాడు బయట కనపడ్డాడు. ఆమె గుండె ఆగిపోయినట్లు అనిపించింది. మొహమంతా చెమట్లు పట్టాయి. అతడి పరిస్థితి ఇలాగే ఉంది. భయం వల్ల వచ్చిన విచారంతో తడబడుతూ నవ్వాడు. ఆమెకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపించింది. అదృష్టవశాత్తు అందరూ నిద్రలో ఉన్నారు. మీ పేరు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అతడి పక్క నుంచి దారి చేసుకుని వడివడిగా తన సీటు దగ్గరకు వచ్చి పడుకుంది. చాలాసేపటి వరకు గుండెదడ తగ్గలేదు. ఆ తర్వాత నెమ్మదిగా తల తిప్పి అతడి సీటు వంక చూసింది. చీకట్లో అతడు మెలకుగా ఉన్నాడో నిద్రపోయాడో ఆమెకు తెలియదు. మరి కొంచెంసేపు అలాగే చూసి ఏమీ కనపడక కళ్ళు మూసుకుంది. నిద్ర ఆమె ప్రేమను జయించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ అబ్బాయి 2-3 సార్లు గుర్తొచ్చాడు ఆమెకు. తరువాత ఆమె అతడి గురించి పూర్తిగా మర్చిపోకపోయినా అతడి ఆలోచన అంతగా బాధించలేదు. దాదాపు 2 నెలలు గడిచిన తర్వాత ఆమె ఒక వారపత్రిక చదవటంతో ఆగిపోయిన ఆ సంఘటనకి మరో కుదుపు వచ్చింది. అక్షరమైత్రి అన్న పేరు క్రింద ఆ వారపత్రిక శీర్షిక నిర్వహిస్తోంది. యువతి యువకులు తమ అంతర్గత భావావేశాన్ని, ఊహల్లో ప్రేమని, మానసిక మైథునాన్ని ఆ శీర్షికలో రాసి తృప్తి పొందుతూ ఉంటారు. కనపడిన ప్రతి పుస్తకం సెలవుల్లో ఆమె చదివేది. అక్షరమైత్రి శీర్షికలో ఆ ఉత్తరం ఆమె దృష్టిలో పడింది. నా కలల వెలుగైన ట్రైన్ సుందరికి, 26వ తేదీన నా జీవితంలో మరపురాని రోజు. ఆ రోజు సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేసిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి నా మనసులో నిలిచిపోయింది. నీలం పరికిణి మీద తెల్ల ఓణి వేసుకున్న ఆ అమ్మాయినే చూస్తూ కూర్చున్నాను. ఆ అమ్మాయి లేకపోతే నా జీవితం వ్యర్థం అనిపిస్తుంది. నా ప్రీతమా, నన్ను కరుణించవా? నీ అడ్రస్ తెలీదు, ఏ ఊరో తెలీదు, కన్ను మూసినా తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు. నా వైపు నువ్వు చూసిన చూపు గుండెల్లో దూసుకుపోయింది. వివాహం అంటూ చేసుకుంటే ఈమెనే చేసుకుంటాను అని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ట్రైన్లో అందరూ దిగిపోయిన తర్వాత నువ్వు కూర్చున్న సీటు దగ్గరికి వెళ్ళి దాన్ని చేత్తో స్పృశించాను. ఆ సీటు క్రింద వాడిన మల్లె కనిపించింది. అది ఇప్పటి వరకు నా దగ్గర భద్రంగా ఉంది. నా ప్రియురాలి తలలో నుంచి పడిన మల్లె కన్నా విలువైనది ఈ ప్రపంచంలో ఇంకేమీ ఉండదు. ప్రేమను తెలియజేయాలని ఆశిస్తున్నాను. నా హృదయ వీణపై ప్రేమ తంత్రుల్ని మోగించి నన్ను భగ్న ప్రేమికుని చేసి వెళ్ళిపోయిన సుందరి, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ జీవితాంతం గడపదలుచుకున్న నీ ప్రేమికుడు సుదర్శనం. 116 నామాలగుండు, సికింద్రాబాద్. ఆమె కన్నుల్లో నీరు తిరిగింది. ఎన్నోసార్లు చదువుకుంది. 2 రోజుల పాటు అదే ఆమె మనసులో గిర్రున తిరగసాగింది. ఆ రోజు పోస్టులో శైలజ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దానికి జవాబు రాసింది మామూలు యోగక్షేమాలతో. పక్కనే పత్రిక కనపడింది. ఆమె మరోమారు ఆ శీర్షిక చదివింది. గుండెల్లో ప్రేమ పొంగి పొర్లుతూ ఉండగా ఇక ఆపుకోలేక ఉత్తరం ప్యాడ్ మీద 4 వాక్యాలు రాసింది. సుదర్శన్ గారికి, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నేను మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ నాకు ధైర్యం లేదు. నన్ను క్షమించగలరు. మీరు కూడా నాకు బాగా గుర్తుకు వచ్చేవారు. దయచేసి నన్ను మర్చిపో సుదర్శన్. నా గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎప్పుడైనా విధి అనుకూలిస్తే మళ్ళీ కలుసుకుందాం. నువ్వు మరొకరిని వివాహం చేసుకోకపోతే నా మీద ఒట్టే పావని. ఆమె తన అడ్రస్ రాయడానికి భయపడింది. కవర్ మీద సుదర్శన్ అడ్రస్ రాసింది. ఆమె మనసు చాలా సంతృప్తిగా అనిపించింది. తన గురించి ఒక జీవితం నాశనం అవ్వడానికి వీల్లేదు. అంతే ఆమె కోరిక. అయితే ఆమె కోరిక ఆ విధంగా తీరలేదు. కారణం, స్నేహితురాలికి రాసిన కవర్లో ఆ ఉత్తరం పెట్టి, సుదర్శన అడ్రస్ ఉన్న కవర్లో పొరపాటున శైలజకు రాసిన ఉత్తరం పెట్టి తారుమారుగా పోస్ట్ చేసింది. ఆ తరువాత కొంతకాలం ఆమెను సుదర్శన్ జ్ఞాపకాలు అనుక్షణం వెంటాడేవి. తను రైలు ఎక్కినప్పటి నుంచి దిగే వరకు
మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.